ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించవలసిన నియమాలు. ఒకటి, ఉదయం లేవగానే నీరు త్రాగాలి. రెండు, పెరుగుతో ఏ ఆహారాన్ని భుజించరాదు. మూడు, భోజనం తర్వాత స్నానం చేయకూడదు. స్నానం చేసే సమయంలో పైనుంచి రుద్దుకుంటూ స్నానం చేయరాదు. ఇలా చేస్తే కామం వృద్ధి చెందుతుంది. అడ్డదిడ్డంగా రుద్దుతూ స్నానం చేయాలి. నాలుగు, పగటిపూట భార్యతో కలవరాదు. అలాగే వెలుతురు లేని ప్రదేశంలో చదవరాదు. అలాగే లేవగానే కూడా చదవరాదు. ఐదు, లేవగానే కాళ్ళు నేలకి తగలకుండా వంగి భూమిని తాకి నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని విషశక్తి భూమిని ఆకర్షించి స్వచ్ఛమైన శక్తి మనలోకి వస్తుంది. ఆరు, కొంతసేపు ధ్యానం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు అవసరమైన ప్రాణశక్తిని ఇచ్చి సమతుల్యం చేస్తుంది. శరీరానికి హాని కలిగించే విషతరంగాలు బయటికి వెళ్తాయి. ఏడు, సాయం సమయంలో సూర్యుని కిరణాలతో స్నానం చేయాలి. అనగా కొద్దిసేపు నిలవాలి. దానివల్ల అనేక చర్మ వ్యాధులు రాకుండా శరీరము వజ్రంలా తయారవుతుంది. ఈ సమయంలో సూర్యకిరణాల్లో డి విటమిన్ ఉంటుంది. ఎనిమిది, రోజు మొత్తం మీద ఒక్కసారి వేడి ద్రవాన్ని తాగాలి, టీ కాఫీలు. తొమ్మిది, భోజనాన్ని కూర్చునే భుజించండి. దీనివల్ల శరీరానికి ఎంత ఆహారం కావాలో అంతే తీసుకుని ఆపై ఇక చాలు అనే సంకేతం పంపుతుంది. తద్వారా అతి ఆహారం తీసుకుని అనారోగ్యం పాలు కాకుండా ఉండగలము. పది, భోజనం చేసిన వెంటనే నిద్రపోవద్దు. అలా నిద్రపోతే మీతో పాటు ఆహారాన్ని శుద్ధి చేసి రక్తంగా మార్చాల్సిన అవయవాలు నిద్రిస్తాయి. దానితో అజీర్ణము మలబద్ధకము వస్తాయి.